Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Amravati kosam Chandrababu akari astram. Chandrababu saha TDP MLA mukkumadi rajinama. AP lo moodu rajdhanulu prakriya kakarepotundi. Vipakshalu addu tagulutunna Amravati raitulu voddantunna moodu rajdhanulu erpadu kosam assembly aamodinchina billulni governor aamodinchadalani nirasistu pradhana vipaksham nirasanalu telupotundi. ఇక అమరావతిపై తమ చిత్తశుద్ధిని సాటుకునేందుకు ఏకంగా తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో ముఖమ్మడి రాజీనామాలు చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వర్గాలు దీన్ని నిర్ధారించడం లేదు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఓవైపు ప్రభుత్వం చకచకా పావులు కదుపుతుంటే మరోవైపు దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమరావతి పేరుతో తాము సంపాదించుకున్న మైలేజ్ను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నీరుగారుస్తుండగా ఇప్పుడు మూడు రాజధానుల ఆమోదంతో ఇక ఆ పేరు కూడా కనుమరుగయ్యేలా ఉందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకే అమరావతి నుంచి రాజధాని తరలింపును అడ్డుకునేందుకు చివరి అస్త్రాలను బయటకు తీస్తోంది. ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ఈ పోరు ద్వారా రాజకీయంగా మైలేజ్ కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ఏపీ విభజన సందర్భంగా టీడీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీలు సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించగా తెలంగాణ కోసం టీఆర్ఎస్ ముఖమ్మడి రాజీనామా అస్త్రాన్ని ఎంచుకుంది. చివరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఫలించి తెలంగాణ కల సాకారమైంది. అంతకు ముందే ఏపీలో వైసీపీకి మద్దతు ఇచ్చిన 18 మంది ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేయించి 16 మందిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తమకున్న 20 మంది ఎమ్మెల్యేలతో పాటు 4 ఎంపీలు ఎమ్మెల్సీలతో అమరావతికి మద్దతుగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిపై తమ స్టాండ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అలాగే తమ చిత్తశుద్ధిని సాటుకోవాల్సిన అవసరం లేదని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికోసం రాజీనామాలు సమర్పించాలని తాము భావించడం లేదని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ మాత్రమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాము రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించి ఉప ఎన్నికల డ్రామాకు తెరలేపాలని వైసీపీ భావిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వైసీపీ ఎంత రెచ్చగొట్టినా తాము మాత్రం అమరావతిపై పోరులో రాజీనామాలకు వెళ్లబోమని అవసరమైతే మూడు రాజధానులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ఉప ఎన్నికలు కోరాలని వారు సూచిస్తున్నారు.